गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे ईनाडु न्यूज पेपर 10th डिसेंबर। पीआरसी पै सीएम समीक्ष, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అమలు, ఫిట్మెంట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉన్నతాధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు రావత్ శశిభూషణ్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుపతి పర్యటనలో వారం 10 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తానని చెప్పిన సీఎం గురువారం అదే అంశంపై సమీక్ష నిర్వహించారు అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 92.88% మందికి తొలి టీకా డోసులు పూర్తయ్యాయి అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 92% పైనే చేరింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారు 3,95,22,000 మంది ఉన్నారు. వీరిలో తొలి టీకాను 3,67,08,891 మంది పొందారు. అత్యధికంగా తొలి టీకా పొందిన వారు నెల్లూరు జిల్లాలలో ఉన్నారు. ఇక్కడ 23,69,803 గాను 23,16,912 మంది టీకా పొందారు. అంటే దాదాపుగా 97% పైనే టీకా పొందారు నెల్లూరు జిల్లాలలో. తక్కువ సంఖ్యలో పొందిన వారు శ్రీకాకుళంలో ఉన్నారు అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్, ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహం. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తనయుడు హర్షవర్ధన్, రాధా దంపతుల కుమార్తె నిహారిక, హైదరాబాదుకు చెందిన చెండూరు వెంకట లక్ష్మణరావు, మాధురీదేవి దంపతుల కుమారుడు రవితేజల వివాహం గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం జీఎంఆర్ ఎరీనాలో వైభవంగా జరిగింది. వివాహ వేడుకలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెదేప అధినేత నారా చంద్రబాబు నాయుడు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, మోహరం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, సినీ దర్శకులు రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్, కన్నడ నేల నుంచి మద్దతుగా తరలివచ్చారు మహాపాదయాత్రకు అక్కడ తెలుగు వారి సంఘీభావం. అమరావతి రైతుల మహాపాదయాత్ర 39వ రోజు జోరు వానలోని శ్రీకాళహస్తి పట్టణంలో ఉత్సాహంగా సాగింది. మహిళలు, యువకులు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. యలమంచిలి వెంకట వాసుదేవరావు నేతృత్వంలో కర్ణాటకలోని బెంగళూరు, సింధనూరు, బళ్ళారి, రాయచూరు, మాన్వి, గంగావతి ప్రాంతాల నుంచి తెలుగు రైతులు, మహిళలు తరలివచ్చి మహాపాదయాత్రకు మద్దతు తెలిపారు. 60 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్, ముఖేష్ నీత పవర్ఫుల్ కపుల్ అంటూ ఐఐహెచ్బి సర్వేలో తేలింది. దేశంలో శక్తివంతమైన జంట అంటే పవర్ఫుల్ కపుల్గా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీత అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ ఈ సర్వే నిర్వహించింది. అంబానీ జంటకు 94% స్కోర్ లభించింది. దీపికా పదుకొనే రణవీర్ సింగ్ జంటకు 86%తో రెండో స్థానంలో నిలవగా 79% స్కోర్తో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. షారుఖ్ గౌరీఖాన్, అమితాబ్ జయా బచ్చన్, నారాయణమూర్తి సుధా తదితర జంటలు తొలి 10 స్థానాలలో నిలిచారు. నూతన వధూవరులు విక్కీ కత్రినాలు 9వ స్థానంలో నిలవడం విశేషం అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్, ఊరంతా విషాదం. నేడు స్వగ్రామానికి సాయితేజ మృతదేహం, గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు అని చెబుతున్నారు. భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి 29 ఏళ్లకే అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ మరణవార్త విని చిత్తూరు జిల్లా విషాదంలో కూరుకుపోయింది. మదనపల్లె పరిసర ప్రాంతాల ప్రజలు, సైనికులు, మాజీ సైనికులు, బంధువులు, స్నేహితులు కురబలకోట మండలం ఎర్రబల్లి పంచాయతీ ఎగువరేగడ గ్రామంలో సాయితేజ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. సాయితేజ అమర్ రహే అంటూ నినదించారు. నెక్స్ట్ న్యూస్, నాన్న నేను వచ్చాకే కొత్త ఇంట్లో దిగుదాం అంటూ తండ్రితో జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్ చెప్పాడు. అంతలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణం అని అంటున్నారు. నాన్న, ఈసారి నేను సెలవులకు వచ్చినప్పుడు కొత్త ఇంట్లో దిగుదాం, బంధువులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేద్దాం అంటూ బుధవారం మధ్యాహ్నం తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన రాణా ప్రతాప్ దాస్
కొన్ని రోజుల క్రితం తన తండ్రి శ్రీవాస్వ దాస్ తో చెప్పిన మాటలివి ఒడిశాలోని కృష్ణచంద్రపూర్ గ్రామానికి చెందిన రాణా ప్రతాప్ దాస్ వైమానిక దళంలో జూనియర్ వారెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు రావణ్ ప్రయాణించిన హెలికాప్టర్ సాంకేతిక బృందంలో ఒకరిగా వెళ్ళిన ఆయన ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి త్వరలో ఇంటికి వస్తాడు అనుకున్న కొడుకు అందనంత దూరాలకు వెళ్ళిపోయాడంటూ తండ్రి శ్రీవాస్వ దాస్ రోదిస్తున్న తీరు చుట్టుపక్కల వారితో కన్నీళ్లు పెట్టించింది రాణా ప్రతాప్కు సోదరి భార్య 18 నెలల కుమారుడు ఉన్నారు తల్లి మానసిక వ్యాధితో చికిత్స పొందుతున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ జనవరి 11 నుంచి 14 వరకు తిరుమలలో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు అని చెబుతున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో 2022 జనవరి 13న వైకుంఠ ఏకాదశి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ను తీతీదే రద్దు చేసింది శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్యుల భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలి అని తీతీదే నిర్ణయించింది అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ ఏపీలో 46 లక్షల ఇళ్లకు కొళాయి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది అని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 49,17,000 ఇళ్లకు కొళాయి నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ఇంకా 46 లక్షల ఇళ్లకు ఈ సౌకర్యం కల్పించాల్సి ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు గురువారం లోక్సభలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు అని చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ రైల్వే జోన్ను వెంటనే ప్రారంభించాలి అంటున్న రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను వెంటనే ప్రారంభించాలని శ్రీకాకుళం తెదేప ఎంపీ కె రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు దేశంలో కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేయడం లేదంటూ రైల్వే మంత్రి బుధవారం లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నేపథ్యంలో దానిపై స్పష్టత ఇవ్వాలి అని ఆయన కోరారు ఈ అంశంపై గురువారం లోక్సభ శూన్య గంటల్లో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా పేరుతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని 2019 ఫిబ్రవరిలో కేంద్రం వాగ్దానం చేసింది జోన్ ఏర్పాటు కోసం 2021-22లో ఎంత బడ్జెట్ కేటాయించారు అని ఇటీవల నేను అడిగిన ప్రశ్నకు 40 లక్షల రూపాయలు కేటాయించినట్లు రైల్వే శాఖ చెప్పింది ఇది రాష్ట్రాన్ని అవమానించడమే కాదు వాగ్దానం అమలులో కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి లోపాన్ని కూడా చాటుతుంది 40 లక్షల రూపాయలు భవనం కోసం కాదు కొత్త రైల్వే జోన్ కోసం అని చెబుతున్నారు దేశంలో ఉన్న రైల్వే జోన్ల గురించి బుధవారం అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబుల్లో దక్షిణ కోస్తా జోన్ పేరును చేర్చలేదు కొత్త జోన్లు ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా అని అడిగితే అందులోనూ దక్షిణ కోస్తా పేరు చెప్పలేదు రైల్వే జోన్ను ఏర్పాటు చేసి వెంటనే కార్యకలాపాలను ప్రారంభించాలని ఉత్తరాంధ్ర ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం విశాఖలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు